నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ ఎలక్షన్ కు సంబంధించి ఆరో సర్వే వాళ్ళు ఒక సర్వేని విడుదల చేయడం జరిగింది. సో ఆ రిజల్ట్స్ మనం చూస్తున్నాము. సో ఈ సర్వేని మనం ఎంతవరకు నమ్మొచ్చు ఏంటి, అండ్ అలాగే ఈ సర్వేని పూర్తిగా విశ్లేషించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సిఎస్ రావు గారు, సో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే వచ్చింది లేటెస్ట్ గా, ఆరో సర్వే వాళ్ళ సర్వే నిర్వహించడం జరిగింది. సో మరి ఈ ఆరో సర్వే సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని ఒకసారి విశ్లేషించిన తర్వాత మనం ఫర్దర్ గా వెళ్దాం. ఒకటి సౌజన్య, ఇప్పుడు ఆరో సర్వే అయితే రిలీజ్ చేశారు, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ సర్వే సంస్థ సర్వేలు చేసినప్పటికీ కూడా వాటికి అసలు మూలాలు ఏంటి, ఆధారాలు ఏంటి, అసలు వాళ్ళు ఎన్ని నమూనాలు తీసుకున్నారు, ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఇవన్నీ లేకుండానే ఒక సర్వేలు అయితే విడుదల చేస్తున్నారు. అవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే వీటిలో దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి, దేన్ని విశ్వసించవచ్చు అనేది మనం కొంత మేరకు చెప్పగలందంటే పూర్తిగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అసలు ఇప్పటి వరకు ఈ రిపోర్ట్స్ అయితే పంపిస్తున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ మీరు సర్వేలు చేశారు అనేది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని చేశారు ఇది, ప్లస్ ఏ వర్గాల వాళ్ళని చేశారు, ఏ రంగాల వాళ్ళని చేశారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఇవ్వకుండా వాళ్ళు జస్ట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ యారో సంస్థకు సంబంధించి దీన్ని మనం ఎందుకు విశ్లేషించుకోవాలి? సో వాళ్ళు నమూనాలు ఇవ్వకుండా లేదంటే ఆధారాలు ఇవ్వకుండా అని అంటే, యారో సంస్థకు సంబంధించి కొంతమంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పొలిటికల్ రిపోర్టింగ్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది రిపోర్టర్స్, అలాగే ఆయా జిల్లాల్లో ఉండేటువంటి కొంతమంది జర్నలిస్టులు కలిసి ఈ యారో సంస్థకి కొంత రిపోర్ట్స్ ఇచ్చారు ఆన్లైన్ ద్వారా, అలాగే ఫిజికల్గా కూడా కొన్ని తీసుకున్నారని చెప్పి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళు చెబుతున్నటువంటి అంశం కూడా అదే. అంటే రావు గారు, ఈ రిజల్ట్స్ లో ఫైనల్ గా ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ జనసేన టీడీపీ కూటమికి ఎక్కువ స్థానాలు ఉన్నట్లుగా మనకి రిజల్ట్ రిపోర్ట్ కనిపిస్తూ ఉంది. సో ముందుగా మనం శ్రీకాకుళం జిల్లాకు చూసుకున్నట్లయితే అంటే 10 స్థానాల్లో జనసేన టీడీపీ కూటమికి 7 స్థానాలు చూపిస్తోంది, వైసీపీకి 3 స్థానాలను చూపిస్తోంది. సో అలాగే విజయనగరం చూసుకుంటే 9, టీడీపీ జనసేనకి 3 మాత్రమే, అలాగే వైసీపీకి ఇక్కడ 5 స్థానాలు ఉంది, అండ్ ఒకటి మాత్రం టగ్ ఆఫ్ ఫైట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ని ఆరో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా దీన్ని చూసుకుంటే ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఏ వేటి మీద ఆధారంగా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ని మనం 4 విభాగాలుగా మనం తీసుకోవచ్చు. అంటే పబ్లిక్ 3 ఎలా ఉంటుంది అనేది జనరల్ గా గత ఎన్నికల చరిత్రని కనుక మనం చూసినట్టయితే కనుక, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రిజల్ట్ దాదాపుగా ఆ 3 జిల్లాల్లో, ఏది విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ 3 జిల్లాలకు సంబంధించి 1-3 ఉంటుంది పబ్లిక్ 3. ఆ తర్వాత గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక రకంగా ఉంటుంది 3. అలాగే అంటే సిఎస్ రావు గారు, ఇక్కడ మీరు విశాఖపట్నం విజయనగరం ఒకటే అన్నారు కదా, కానీ ఇక్కడ విశాఖపట్నం చూసుకున్నట్లయితే 15 స్థానాల్లో టీడీపీ జనసేనకి 9 స్థానాలు, అయితే వైసీపీకి 4, టగ్ ఆఫ్ ఫైట్ వచ్చేటువంటి 2 స్థానాలు చూపిస్తోంది. సో అలాగే తూర్పు గోదావరి 19 స్థానాల్లో టీడీపీ జనసేనకి 15, వైసీపీకి 3, టగ్ ఆఫ్ ఫైట్ 1 కిందగా చూపిస్తోంది ఈ రిపోర్ట్ రిజల్ట్. సో కానీ మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే విజయనగరం, విశాఖపట్నం అటు సైడ్ ఉత్తరాది ప్రాంతాలు ఇంచుమించుగా ఒకటే ఆలోచన ధోరణిలో ఉంటుంది అని అంటున్నారు, కానీ ఇక్కడ రిపోర్ట్ చూస్తే కొంచెం సింక్ ఎక్కడో తప్పుతుంది అనిపిస్తుంది, ఏమంటారు మీరు? సింక్ తప్పట్లేదు, విజయనగరంలో మాత్రమే కొంచెం డిఫరెంట్ గా వాళ్ళ సర్వేల ప్రకారం ఉంది. మొత్తం 9 స్థానాలు ఉంటే కనుక 3 స్థానాలు టీడీపీ జనసేన కూటమికి, వైసీపీకి 5 వేశారు, 1 టగ్ ఆఫ్ వార్ అన్నారు. అంచనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయనగరంలో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నాడు, సీనియర్ పొలిటీషియన్, ఆయన ఆధ్వర్యంలో మొత్తం విజయనగరం సంబంధించినటువంటి రాజకీయం నడుస్తూ ఉంటుంది. పైగా ఈ మధ్యకాలంలో ఆయన సతీమణి కూడా యాక్టివ్ అయ్యారు, అలాగే ఆయన మైనారిటీకి కూడా ఒక సీట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఇంట్లోనే 4-3 ఇచ్చారు. సో అక్కడ కొంచెం ఈ బొత్స సత్యనారాయణకు ఉన్నటువంటి హవా, అలాగే అశోక్ గజపతి రాజు ఆయన నీతి మంత్రులు తెలుగుదేశం పార్టీ, ఆయన కేంద్ర మాజీ మంత్రి, అలాగే సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా చేశారు, ఇంట్రామరా టైం నుంచి కూడా ఉంటున్నారు ఆయన. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్కి ఆ రోజు ఉన్నటువంటి నీతివంతమైనటువంటి లీడర్లు కానీ అలాంటి వాళ్ళు అట్రాక్ట్ కావట్లేదేమో అనేది ఈ అంచనాలను బట్టి మనకు విశ్లేషణ చేసుకోవచ్చు. ఒకటి, రెండేంటంటే జనరేషన్ గ్యాప్. అశోక్ గజపతి రాజు ఆల్మోస్ట్
నాలుగు జనరేషన్ లో అయిపోయింది, ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ కి కనెక్ట్ కావట్లేదేమో అనిపిస్తుంది అక్కడ. సో విజయనగరం, సో ఇక్కడ తూర్పు పశ్చిమ గోదావరి చూసుకున్నట్లయితే 15 స్థానాలకి, కూటమికి ఏమో 12 స్థానాలు, వైసీపీకి 2, టగ్ ఆఫ్ ఫైట్ 1 చూపిస్తోంది. కృష్ణా జిల్లా 16 స్థానాలకి, టీడీపీ జనసేనకి 9, అయితే వైసీపీకి 6, టగ్ ఆఫ్ ఫైట్ టగ్ ఆఫ్ వార్ కింద వచ్చేది 1వ స్థానం. సో అలాగే గుంటూరు అయితే 17కి, కూటమికి ఏమో 10 స్థానాలు, వైసీపీకి 6 స్థానాలు, టఫ్ ఫైట్ ఏమో 1 స్థానం కింద చూపిస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లాకి 12 స్థానాలకి, కూటమికి ఏమో 8 స్థానాలు, అయితే వైసీపీకి ఏమో 3 స్థానాలు, టఫ్ ఫైట్ 1 స్థానంగా చూపిస్తూ ఉంది. నెక్స్ట్ మిగిలిన ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లాల ప్రకారమే వాళ్ళు తీసుకుని రిపోర్ట్ సర్వే చేశారు. సో నెల్లూరు 10 స్థానాల్లో, ఊటమికి 4, వైసీపీకి 6. ఇక్కడ టఫ్ ఫైట్ అనేది ఇక్కడ 0 కింద చూపిస్తూ ఉన్నారు వీళ్ళు. సో చిత్తూరుకి 14 స్థానాలకి, 5 కూటమికి, అయితే 7 వైసీపీకి, టఫ్ ఫైట్ 2 స్థానాలుగా చూపిస్తున్నారు. అనంతపురం 14 జిల్లాలకి 9, కూటమికి అయితే 4 ఏమో వైసీపీకి, టఫ్ ఫైట్ 1గా. అలాగే కడప 10 స్థానాలకి 3 జనసేన టీడీపీ కూటమికి, అయితే 6 మాత్రం వైసీపీకి, టఫ్ ఫైట్ ఏమో 1. సో కర్నూలులో 14 స్థానాలకి 5 కూటమికి, అయితే 7 వైసీపీకి, టఫ్ ఫైట్ 2గా చూపిస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన కూటమికి 99 స్థానాలు వస్తాయన్నట్టుగా. సో అంటే ఆల్మోస్ట్ ఆ మ్యాజిక్ ఫిగర్ అంటారు కదా, ఆ నెంబర్ రీచ్ అయిపోతుంది ఈ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే జనసేన టీడీపీ కూటమి. సో వైసీపీకి ఏమో 62 స్థానాలు, టఫ్ ఫైట్ అన్ని ఓవరాల్ గా 14 స్థానాలు ఉన్నాయి. సో ఏది ఎటు కలుపుకున్నా సగం సగం అటు ఇటు చేసుకున్నా వైసీపీకి అయితే ఫేవర్ గా ఉన్నట్టుగా అనిపించట్లేదు ఈ సర్వే. సో ఏమంటారు మీరు దీని గురించి ఫైనల్ గా? ఒకటేంటంటే మ్యాజిక్ ఫిగర్ అనేది 88, ఈ 88 దాటి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ సర్వే అంచనా వేస్తుంది. అంటే 99 వచ్చినాయి కదా, 88 మ్యాజిక్ ఫిగర్, 88 దాటితే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వైసీపీ చూస్తే 62 ఇచ్చారు, టగ్ ఆఫ్ వార్ ఓరాహోరీ 14 ఇచ్చారు. ఈ 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే 14 కూడా యాడ్ చేస్తే 62కి 76 అవుతాయి. సో 76 అంటే 76 వచ్చినప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపించట్లేదు ఆ సర్వే అంచనా ప్రకారం. కాబట్టి ఏ కోణాల నుంచి చూసినా కానీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది అనేది ఈ సర్వే ఇచ్చినటువంటి సారాంశంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మాక్సిమం అంటే ఆ 14 హోరాహోరీ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావు, బట్ ఆ 14 మొత్తం వేసినప్పటికి కూడా ఛాన్స్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో తెలుగుదేశం పార్టీ జనసేన క్లియర్ కట్ గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సర్వేలు అన్నింటిలో కూడా ఇది కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎక్కువగా స్థానాలను చూపించినట్టు కనిపిస్తూ ఉంది. యాక్చువల్ గా మిగిలినటువంటి సర్వేలు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రకరకాల సర్వేలు వచ్చి వాటిల్లో 30 నుంచి 45 వరకే చూపించారు తప్ప 62 ఇప్పుడు ఈ సర్వే అంచనాలు చూపిస్తుంది. అంటే హైయెస్ట్ ఈ సర్వే ఆరో సర్వే 62 చూపిస్తుంది. సో ఆయన ఇప్పుడు బహుశా ఇది ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మార్చిన తర్వాత చేసిన సర్వే ఇది. సో ఈ మార్పులకు అనుగుణంగా ఇది పెరిగినాయి అని చెప్పి అంచనా వేస్తున్నట్టు ఈ సర్వే. ఎందుకంటే ఇటీవల కాలంలో 4 విడతలుగా అభ్యర్థులు కూడా భారీగా మార్చడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కొంత మెరుగుపడిందేమో అనిపిస్తుంది ఈ సర్వే ప్రకారం, గత సర్వేలతో కనుక పోల్చుకుంటే కనుక. సో ఎంత మార్పులు చేసినప్పటికీ, ఎంత కసరత్తు చేసినప్పటికీ కూడా, ఎన్ని వ్యూహాలు రచించినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అవకాశం లేదనేది ఈ సర్వే యొక్క సారాంశం. ఇక జిల్లాల వైజ్ చూసుకుంటే మనం ఈ మొత్తం నేను ఇందాక చెప్పిన ఆంధ్రప్రదేశ్ని మొత్తం 5 సెక్టార్లుగా తీసుకోవాలి మనం. ఈ 5 సెక్టార్లు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి 1 సెక్టారు, అలాగే గోదావరి జిల్లాలో ఇంకో సెక్టారు, రాజధాని జిల్లాలో గుంటూరు కృష్ణ 1 సెక్టారు, ప్రకాశం నెల్లూరు, వీటిని రాయలసీమ కోస్తా, రాయల కోస్తా అనొచ్చు, రాయల కోస్తా జిల్లాలు అనొచ్చు వీటిని, నెల్లూరు ప్రకాశం జిల్లాలని. అలాగే రాయలసీమ జిల్లాలంటే చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం, ఇలా 5 సెక్టార్లుగా మనం తీసుకోవచ్చు. తీసుకుంటే కనుక జనరల్గా ఏంటంటే ఉండేటువంటి టెండెన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో చాలా బలంగా ఉంటుంది అనేది జనరల్గా ఉండేటువంటి ఒక పబ్లిక్ మూడు, లేదంటే రాజకీయ విశ్లేషకులు కూడా ఎప్పుడు కూడా రాయలసీమలో బలంగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. సో రాయలసీమ తీసుకుంటే కనుక మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 52 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి 22 వస్తున్నాయి రాయలసీమ పరిధిలో, 26 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 26 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి, నువ్వానే అన్నట్టు 6 స్థానాల్లో ఉన్నాయి. అంటే రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి
గట్టి పోటీ ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి. అంటే రావు గారు ఇక్కడ ఒక మాట, సారీ టు డిస్టర్బ్ యూ, ఏంటి అంటే ఇంతకు ముందు కూడా మీరు చాలా సర్వేలు చేశారు ఏపీలో స్థానాలకు సంబంధించి. సో మీ లెక్క ప్రకారం దీన్ని చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వైసీపీకి 20 నుంచి 35 స్థానాలు మాత్రమే ఉన్నట్లుగా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సర్వేలు కావచ్చు, మీరు చేసినటువంటి సర్వేల్లో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ డబుల్ ఉంది. అంటే మీరు అనుకున్నది ఇంతకు ముందు ఇచ్చినటువంటి సర్వేల ప్రకారం రిజల్ట్స్ చూస్తే ఇక్కడ డబుల్ వచ్చేసింది, ఆల్మోస్ట్ 62 ఉంది. సో అంటే దీని ఇంపాక్ట్ అంటే మీరు ఇంతకు ముందు కూడా మెన్షన్ చేశారు ఏవైతే ఎంపీలని ఎమ్మెల్యేలని స్థాన మార్పులు చేశారో ఆ చేసిన తర్వాత ఇచ్చేటువంటి సర్వే ఏమో అని, నిజంగా దాని వల్ల అయి ఉండొచ్చు అంటారా, ఆ ఇంపాక్ట్ అంత ఉందా? ఎందుకంటే ఎవరు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు సుముఖంగా లేరు స్థానాల మార్పిడికి సంబంధించి. సో కొంతమంది బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉందని చెప్పేసి మీరు భావిస్తున్నారు, ఏమంటారు మీరు? అంటే ఈ మధ్య కాలంలో దాదాపుగా 5-6 సర్వేలు మనం ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ 5-6 సర్వేల్లో కూడా మాక్సిమం 45 కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించలేదు. అయితే ఈ సర్వేలో 62 కనిపిస్తున్నాయనంటే ఆయన చేసినటువంటి మార్పుల కారణంగా కొంత మెరుగుపడింది అని చెప్పి ఈ సర్వే అంచనా ప్రకారం మనం అనుకోవాలి. ఎందుకంటే అంతకు ఉన్నటువంటి మార్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి లేదు కదా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వచ్చినటువంటి మార్పు ఏంటంటే బదిలీలు చేయటం, ఎమ్మెల్యేలని ఎంపీలని బదిలీలు చేయటం, కొంతమందిని పక్కన పెట్టడం. సో దీని కారణంగా కొంత ఏమన్నా మెరుగుపడిందేమో అదొక అంశమే కనిపిస్తుంది. సో రాయలసీమ గురించి నేను ఇందాక చెప్పాను, రాయలసీమలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా కనిపిస్తుంది. ఇక మనం ప్రకాశం నెల్లూరు తీసుకుంటే కనుక దాన్ని రాయలకు కోస్తా అనొచ్చు. ఆ 2 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో చాలా బలంగా ఉంది. ఆ 2 జిల్లాల్లో అసలు ప్రకాశం జిల్లాలో అయితే చాలా బలంగా ఉంది, నెల్లూరు జిల్లాలో అయితే ఆల్మోస్ట్ స్వీప్ చేసేసింది. సో అలాంటి జిల్లాలో ఆ 2 జిల్లాల్లో మొత్తం 22 ఆ 2 జిల్లాల్లో ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో 22 అసెంబ్లీ స్థానాలు ఉంటే 12 టీడీపీకి 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే ఈసారి ఆ 2 జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఎక్కువ వస్తున్నాయి. సో ఒకటి నువ్వు నేను అన్నట్టు ఉందని చెప్పి అక్కడ రిపోర్టు. సో ఇక్కడ మనం రాజధాని జిల్లాలు అంటే గుంటూరు అలాగే కృష్ణ, వీటిని రాజధాని జిల్లాలు అనొచ్చు. సో వాస్తవంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలి. 2019 ఎన్నికల్లో మాత్రం బలపడలేదు. బట్ ఈసారి గుంటూరు కృష్ణా జిల్లాల ఫలితాలు కనుక మనం చూస్తే ఈ 2 జిల్లాల్లో 33 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. రాజధాని డిస్ట్రిక్ట్స్ 33 మొత్తం 2 జిల్లాల్లో కలిపి 33 ఉన్నాయి. ఈ 33 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాల్లో టీడీపీ వస్తుంది. అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో ఉంది. అత్యధికంగా 12 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. 2 టఫ్ అని చెప్పిస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో మొత్తం 33కి 33 రావాలి. ఏది రాజధాని అమరావతి కావాలని ఆ 2 జిల్లాలు ఎక్కువగా ఉండాలి లెక్క. ఎఫెక్ట్ పడింది కూడా ఆ 2 జిల్లాలే కాబట్టి. ముఖ్యంగా ఆ 2 జిల్లాల మధ్యలోనే ఆ రాజధాని ఉంది కాబట్టి రాజధాని కావాలని బలమైనటువంటి కోరిక గత 3.5 సంవత్సరం నుంచి వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. బట్ వాస్తవంగా అయితే 33కి 33 రావాలి అక్కడ. కానీ అక్కడ 12 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నాయి. ఇది కొంచెం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది ఈ సర్వేలో చూస్తే కనుక. మరి ఈ సర్వే అంచనా ప్రకారం 12 రావడం అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ ఆ 2 జిల్లాల్లో బలంగా లేదా అనేటువంటి అనుమానాన్ని అయితే కలిగిస్తుంది. ఇక గోదావరి జిల్లాలు తీసుకుంటే కనుక మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ 2 జిల్లాలు తీసుకుంటే 34 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఈ 34 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో తెలుగుదేశం పార్టీకి 17, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 టఫ్ అని ఇచ్చారు. సో ఈ 2 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన చాలా బలంగా ఉంది, 17 స్థానాలను కైవసం చేసుకోబోతుంది అనేది ఈ సర్వే అంచనా. దానికి కారణం ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు, జనసేన కలిసింది కాబట్టి. జనసేన సంబంధించినటువంటి అక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఈ తెలుగుదేశం పార్టీకి యాడ్ అయిన కారణంగా అక్కడ ఎక్కువగా గోదావరి జిల్లాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఎక్కువగా బలపడింది అనేది ఈ సర్వే ఫలితాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే జనరల్గా ఏంటంటే గత ఎన్నికల చరిత్రను తీసుకుంటే ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా 83 నుంచి ఇంద్రమర పార్టీ పెట్టినప్పటి నుంచి ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది. సహజంగా ఉత్తరాంధ్రలో మార్పు వస్తే గనక ఏ పార్టీకి ఎక్కువగా స్థానాలు వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే సెంటిమెంట్ కూడా ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల మీద.
సో ఇక్కడ ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ ఈసారి 9 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని, 3 టఫ్ అని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే. అంటే ఉత్తరాంధ్రలో కూడా ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బలంగానే ఉంది అని చెప్పి 12 స్థానాల్లో రావడం అంటే అసలు 12 కూడా రావు. ఈ మధ్యకాలంలో చేసిన సర్వేలో ఉత్తరాంధ్రలో 2-3 కన్నా రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి సర్వేలను మనం చూసాం. కానీ ఈ సర్వే మాత్రం ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కలిపి 12 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది, 3 టఫ్గా ఉన్నాయని చెప్పి ఇస్తూ ఉంది. సో కాబట్టి ఇది కొంచెం గతం కంటే కూడా ఈ వారం 10 రోజుల్లో మారినటువంటి పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అన్నట్టుగా ఈ సర్వే అయితే కనిపిస్తుంది. ఎస్ ఎస్, సో ఫైనల్లీ సిఎస్ రావు గారు, అసలు ఏ సర్వే చూసినా గానీ ఇంతకు ముందు వరకు కూడా 30 స్థానాలే ఉండేవి, బట్ ఆరో సర్వే మాత్రం 62 స్థానాలు ఇచ్చింది. ఇదైనా గానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాత్రం కావాల్సినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో నెంబరు, దానికి మాత్రం దరిదాపుల్లో కూడా లేదన్నట్టుగా మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే 62+14 చేసినా గానీ లేదన్నట్టుగానే ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సర్వేలో అనూహ్యంగా ఇప్పుడు రాయలసీమలోనేమో తెలుగుదేశం పార్టీ జనసేన బలపట్టు, రాజధాని జిల్లాలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపట్టు అనేది ఈ సర్వేలో కొంచెం విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ సర్వేని మనం క్రైటీరియాగా తీసుకుంటే కొంతమంది జర్నలిస్టులు చేసినటువంటి సర్వే అంటున్నారు దీన్ని, అలాగే కొంతమంది పొలిటీషియన్స్ కూడా, విశ్లేషకులు, పొలిటీషియన్స్ అంటే పార్టీల పరంగా కాకుండా కొంతమంది విశ్లేషకులతో కూడినటువంటి సర్వే అంటున్నారు దీన్ని, జర్నలిస్టులు, ఔత్సాహిక జర్నలిస్టులు అలాగే విశ్లేషకులు కలిపి చేసినటువంటి సర్వేగా చెబుతున్నారు దీన్ని. సో అంటే ఏదేమైనా గానీ ఈ సర్వే ప్రకారం కావచ్చు, ఇంతకు ముందు వరకు వచ్చినటువంటి సర్వేలు, మీరు చేసిన సర్వేల ప్రకారం చూసుకున్నా గానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి దరిదాపుల్లో కూడా లేదు వైసీపీ అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. సో చూద్దామండి.